చూస్తూ ఉన్నాం ఆమె రోదన అరణ్య రోదనగా మారింది. ఏం చెప్పారు అమ్మ డాక్టర్లు? ఓ బిడ్డ ఏం చెప్పారు? ఏ ఛాతీలోనే వస్తుందంటే కూడా చూడలే. ఇంత అభిమానమా ఈ ఆస్పత్రులు తేవాలని తెచ్చిండ్రు బిడ్డ. ఓ బిడ్డ నా బిడ్డ ఛాతీ నొప్పి అన్నది, కడుపు నొప్పి అన్నది. అయ్యా నా అయ్యా, రెండేళ్ల నుంచి పరిచయం అన్నారు బిడ్డ. వాడు ఎన్నో కథలు మాట్లాడుతున్నట్టున్నాడు ఇప్పుడు అందరు అంటున్నారు. మాకొక్కనాడు నీ మీద నా పిల్లల మీద సాక్షి బిడ్డ, ఒక్కనాడు నా బిడ్డ చెప్పలే ఇట్లా సంగతి చెప్పలే. లోపలికి వెళ్ళి మీరు చూసి వచ్చారా పాపను, మీ బిడ్డను చూసారా? ఏముంది, ఏమంటుంది? అయిపోయింది అయిపోయింది, నా బిడ్డ అయిపోయింది. వాడిని శిక్షించాలి. వాడు ఎట్లా ఉంటాడో నా బిడ్డ ఎట్లా అయిందో, వాడు అట్లా చేసేటట్టయితే మీరు నాకు ఫోకస్ పెట్టి చూపెట్టు. ఎట్లా అంటే మీరు ఎట్లా ధృవీకరించుకున్నారు? ఎవరని చెప్పారా చనిపోయారని? ఎవరు చెప్పినమ్మా? బిడ్డ నేను ఇప్పుడు టీవీ 9 వాళ్ళు నన్ను పిలిస్తే కిందికి పోయినా, నీళ్ళు వర్షిపోయినా, నీళ్ళు వర్షిపోయినా, మాట్లాడకు ఇప్పుడు రాగానే మాట్లాడక అమ్మా మాట్లాడకు పండుకుంది అన్నారు. ఎక్కడికైనా తెచ్చేసారు బిడ్డ? ఓ బిడ్డ నా బిడ్డను ఎట్లా తెచ్చేసారు? అయ్యా అయ్యా నా అందగత్తే, అయ్యా అయ్యా వాని కన్ను కాకలు పొడవా, అయ్యా ఓ అయ్యా నా బిడ్డ చేసి కళ్ళ మన్ను పోసుకున్నాడు. అయ్యా ఓ అయ్యా వాడు మంచిగా వచ్చి నా ఇంటికి వస్తే నేనేం అందును. అయ్యా ఓ అయ్యా వాడు ఇంత పని చేస్తాడు అనుకోలే. అయ్యా నా అయ్యా నా బిడ్డని ఎవరు తెచ్చిస్తారు? అయ్యో ఓ అయ్యా వానికి అదే వచ్చేటట్టు చెయ్యింది మీ కాలు. పాపం ఆ తల్లి రోదన అరణ్య రోదనగా మారింది. 13 గంటల పాటు మృత్యుతో పోరాడినటువంటి సంధ్యారాణి ఇక లేదు అనేటువంటి మాట వాళ్ళు మనకు ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ వెంకట్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, గాంధీ ఆసుపత్రి, హైదరాబాద్ నుంచి.